నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై విపక్షాలు రాజకీయ రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు ప్రధాని మోదీ తలపెట్టిన పనులను విమర్శించడమే లక్ష్యంగా పని పనిచేస్తున్నాయని ఆరోపించారు మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు గతంలో పార్లమెంటు అదనపు భవన నిర్మాణాన్ని ఇందిరాగాంధీ ప్రారంభించారని ఇప్పుడు మోదీ ప్రారంభిస్తే తంపేంటని ప్రశ్నించారు రాష్ట్రంలో సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ను పిలవని భారాసా కూడా విమర్శించడం సిగ్గుచేటని లక్ష్మణారు చేశారు పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ప్రధానమంత్రి గారు చేయడం అనేది కొత్తది కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో వారు పార్లమెంట్ ఎనెక్స్ భవనాన్ని ప్రారంభం చేశారు అదే రకంగా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో రాజీవ్ గాంధీ గారు పార్లమెంటు భవనంలోని లైబ్రరీని ప్రధానమంత్రి హోదాలో వారు ప్రారంభోత్సవం చేశారు రాష్ట్రపతి ఎందుకు చేయరని ఒకరు స్పీకర్ చేయరని ఎందుకు ఒకరు ఈ రకంగా తప్పు తీయాలనేటువంటి ఒక కుంచిత్తు ఆలోచన తప్పితే నిజంగా ఒక భవ్యమైనటువంటి పార్లమెంట్ భవనాన్ని నిర్మించిన దాన్ని ఈరోజు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను కేవలం మోదీని విభేదించడమే మోదీని వ్యతిరేకించడమే ఏకైక ఎజెండాతో ఈ ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి తప్పితే మరి ఇతరత్ వరకు ఎజెండా లేదు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ నైతికంగా అసలు కనీసం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సెక్రటరేట్ కడితే మరి గవర్నర్ గారిని ఆహ్వానం పలకనేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా మేము ఇందులో పాలు పంచుకోము మేము భాగస్వాములు కావడం చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వెలించడానికి ఉన్నాయి